नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను జ్యోతి హైదరాబాద్ లోని జీహెచ్ఎంసి ఎన్నికల భాగంగా బీజేపీ 38వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి శ్వేత మధుకర్ రెడ్డికి మద్దతుగా కరీంనగర్ వెస్ట్ జోన్ అధ్యక్షుడు అధర్ లక్ష్మారెడ్డి పాల్గొని గడపడకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రచారం చేశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా చేశారని అన్నారు యువకులకు ఉద్యోగాలు లేవని అభివృద్ధి ఏమీ లేదని కలకొండ కుటుంబాలకు మాత్రం పదవులు అన్నీ ఉన్నాయని అన్నారు ఇప్పటివరకు केंद्र प्रभुत्व नरेंद्र मोदी देशा अन्नी रकल अभिवृद्धि अंके प्रजर गमन बीजेपी अभ्यर्थुनी गेलचार बूथ अध्यक्ष उदय कुमार गर्नु संदीप रेड्डी गोली नारायण रेड्डी तरह अभ्यर्थुक कमल पुव गुर्त को ओट वे गेलि विज्ञप्ति चूसा मन तेलंगा राष्ट्रमस्ते युवक भविष्य उपी अन्नी रंग अभिवृद्धि मन आशपड़े तेलंगाणा राष्ट्रीय इवा कलवकुंट कुटमे इला बंगार तेलंगाणा अटा उ वाल कुटमे बंगार तेलंगाणा अन्नी रंगलो मैं अभिवृद्धि का केवल वाल कुटमे अभिवृद्धि चूस्त उन्म गत 6.5 संवत्सरा वारी परपालन ये रंगम अभिवृद्धि व्यवसाय रंग का उद्योग निरुद्योग निरुद्योगी का వారు ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చకుండా ఉన్నాడు రేపు జరగబోయే ఎన్నికలలో అనేకమైన వాగ్దానాలు చేసిండు అవన్నీ శుష్క వాగ్దానాలే రేపు ఓటు దండుకొని అధికారం చేపట్టిన తర్వాత వాటి గురించి మర్చిపోయే తత్వం మరి కేసీఆర్ గారికున్న విషయం ఈ భాగ్యనగర ప్రజలందరికీ తెలుసు ఈ భాగ్యనగరంలో కేవలం ఒకే వర్గం వారు ఆధిపత్యం చెలస్తా ఉన్నారు ఓల్డ్ సిటీ ఏ విధంగా మారిపోయింది టిఆర్ఎస్ తో ఎంఎం కు ఉన్నటువంటి అనుబంధం ఇవాల భాగ్యనగర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మనం బీజేపీ పార్టీకి ఓటు వేసి ఈ భాగ్యనగరంలో మార్పు తీసుకొస్తే మరి రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ఈ భాగ్యనగర ప్రజలు నాంది పలకాలని చెప్పి అన్ని డివిజన్లలో మరి కమలం పువ్వును గెలుపించాలని కోరుతా ఉన్నాం మరి మేము కరీంనగర్ నుంచి గత 4 రోజులుగా ఈ 38వ డివిజన్ ఐఎస్ సదన్లో ప్రచారం చేస్తా ఉన్నాం చాలా స్పందన ఉంది భాగ్యనగర్ ప్రజలు చాలా మార్పు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి।